కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు విద్యార్థులు కనిపించకుండా పోయినట్లుగా తెలుస్తోంది. వీరంతా పాతిమాపూర్కు చెందినవారుగా తెలిపారు. ఇక పాతిమాపూర్కు చెందిన అజీజ్, ప్రవీణ్, ప్రసాద్, మధు అనే విద్యార్థులు అదృశ్యమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు విద్యార్థులు కనిపించకుండా పోయినట్లుగా తెలుస్తోంది గత 4 రోజులుగా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నవీన్, కొత్తూరు పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మిస్ అయ్యారు. అయితే ఫాతిమా స్కూల్ నుంచి బయటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి రాలేదు. అయితే దీని మీద మనం అసలు ఎందుకు మిస్ అయ్యారని దాని మీద పరిశీలిస్తే, పీఈడి టీచర్ అతను విషయంలో 4 పిల్లల మీద దాడి చేసి కొట్టాడు అని చెప్పేసి అని మనస్తాపంతో వాళ్ళు ఇక్కడి నుంచి మిస్ అయ్యారని చెప్పేసి మనకు తెలుస్తోంది. మరి ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, తర్వాత వాళ్ళ ఆచూకీ గురించి ఏందన్న విషయం మీద మాత్రం పూర్తిగా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. అయితే దీని మీద ఎప్పుడైతే 4 పిల్లలు ఇంటికి రాలేదని చెప్పేసి అన్న సమాచారం మేరకు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వెళ్ళగానే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాదాపు ఒక్కసారిగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 4 చిన్నారులు, 8 తరగతి 4 చిన్నారులు మిస్ అయిన ఘటనను సీరియస్ తీసుకున్న పోలీసులు దీనికి సంబంధించి వాళ్ళను వెతికే పనిలో పడ్డారు. అయితే ఇప్పటి వరకు కూడా సంబంధిత ఎవరైతే వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ తెలిసిన వారు కానీ వీళ్ళందరూ కూడా విచారించినప్పుడు కూడా ఇంకా వాళ్ళకు సంబంధించిన ఆచూకీ మాత్రం దొరకలేదు. ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన ఆచూకీ కనుక్కొని తల్లిదండ్రులు చేరుస్తానని పోలీసులు చెప్తున్నప్పుడు కూడా మరి ఫాతిమా స్కూల్ తిరిగి వెళ్ళిన విద్యార్థులు తిరిగి రాకపోవడం, తర్వాత వీళ్ళు మిస్ అవ్వడం గల కారణమైన విషయం కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక పీఈడి టీచర్ కొట్టడం వల్లనే 4 విద్యార్థులు కనిపించకుండా పోయారని చెప్పేసి అన్న ఫిర్యాదు కూడా ప్రస్తుతం పోలీసులకు అందింది. దీని మీద నిజాలు తెలుసుకుని పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషయం కాబట్టి పోలీసులు వెళ్లి అసలు ఎందుకు 4 కొట్టాల్సి వచ్చింది అన్న విషయం మీద ఫాతిమాపూర్ చెందిన అజీజ్, ప్రవీణ్, ప్రసాద్ మొదలైన విద్యార్థులు ఎందుకు మిస్ అయ్యారు దాని మీద ఇంకా విచారణ కొనసాగుతోంది. ఏదైనప్పటికీ అన్ని చోట్ల వెతికినప్పటికీ 4 విద్యార్థులు కనిపించకపోవడం తోటి 4 టీములను ఫామ్ చేసి వీళ్ళని వెతికే పనిలో పడ్డారు. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు ఖచ్చితంగా వాళ్ళు ఆచూకీ కనుక్కుంటామని చెప్తున్నప్పుడు కూడా మరి స్కూల్లో టీచర్ ఇది ఎందుకు ఇంత దారుణంగా వాళ్ళని హింసించాడా, లేకపోతే ఏ విషయం మీద వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, ఏ విషయం మీద బాధ పెట్టాడు దాని మీద కూడా పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఒకవేళ కనుక మిస్ అయిన విద్యార్థులు దొరికితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని కూడా తీసుకుని ఎవరి వల్ల అయితే వీళ్ళు మిస్ అయ్యారో వాళ్ళ మీద కట్టు చర్యలు తీసుకున్నారని పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ 4 విద్యార్థులు మిస్ అయిన ఘటన అలాగనే గత కొద్ది రోజులుగా మనం గమనిస్తా ఉన్నాం. అంటే స్కూల్లో టీచర్ల వేధింపులు, తర్వాత రేషన్స్ కార్డ్ సిస్టమ్స్, తర్వాత ఈ రకంగా ఆత్మహత్యలు చేసుకోవడం, ఇప్పుడు కొత్తగా 4 విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన పరిశీలిస్తుంటే స్కూళ్ళలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సమూలంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వేధింపులు కావచ్చు, చదువు చెప్పే నెపంతో వాళ్ళు ఇబ్బంది పెడతాం తోటి ఈ రకంగా వాళ్ళు కనిపించకుండా పోయి మనస్తాపంతో పోతున్నారు, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. స్కూళ్ళలో తర్వాత జరుగుతున్న ఈ మిస్సింగ్ వ్యవహారం కావచ్చు, ఆత్మహత్య వ్యవహారం కావచ్చు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నవీన్, మరి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఇన్నారెడ్డి, తల్లిదండ్రులు మాత్రం దీంట్లో అంటే గతంలో స్కూల్లో హెరాస్మెంట్ అంటే తల్లి టీచర్లు కొడుతున్నారని చెప్పిన విషయం చెప్పారు. కాకపోతే ఏదైనా విద్యాబుద్ధులు నేర్చుకున్న సమయంలో టీచర్లు మందలిస్తారు, కానీ విద్యాబుద్ధులు నేర్చుకోవాలని చెప్పిన తల్లి చెప్పి పంపించామని చెప్పారు కూడా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అయితే 4 అనుకుని ఒక్కసారిగా కనిపించకుండా పోవడం వెనుక ఎవరు అయితే వీళ్ళని వేధించారు, ఎవరి వేధింపుడు వల్ల వీళ్ళు మిస్ అయ్యారు దాని మీదనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. మొత్తంగా ఈ 4 సంబంధించిన బంధువులు స్నేహితులు సంబంధించి అందరి దగ్గర కూడా విచారించినప్పుడు కూడా ఇంతవరకు వాళ్ళ ఆచూకీ కనిపించలేదు. ఖచ్చితంగా వీళ్ళ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వీళ్ళకి ఏమీ జరగకుండా తిరిగి రావాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కొత్తూరు పోలీసులు దీని మీద ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొన్ని టీమింగ్ ఫామ్ తెచ్చి వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. నవీన్, థ్యాంక్ యూ. ఇన్నారెడ్డి.